హలో గైస్, వాట్సాప్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ బబీ డాన్ ఎడిట్స్. సో ఇవాళైతే కాంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనైతే మీకు మంచిగా అర్థమవుతుంది, ఎందుకంటే నేను తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కైన్ మాస్టర్లు ఇవాళ నేను చిన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి నేను చేసిన డెమోని అయితే చూడండి. సో డెమో అయితే చూసినట్టు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ పైన అయితే ఒక క్లిక్ చేసి నెక్స్ట్ డిస్ప్లే రేషియో అయితే తీసుకుందాం. సో ఇక్కడ మీడియాలోకి వెళ్ళి నేనైతే కొంచెం బ్లాకిష్గా ఉన్నది ఇదైతే తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా 15 సెకండ్ వరకు అయితే స్ట్రెచ్ చేసుకుని దీనికైతే విగ్నిటీ ఆన్ చేసి ఇంకొద్దిగా బ్లాకిష్ వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది. సో మనం లేయర్లోకి వెళ్ళి ఒక మీడియా అయితే తీసుకుందాం. మీడియా ఏంటంటే ఏదైనా మీ ఫోటో ఎవరైతే చేయాలనుకున్నారో ఆ ఫోటో అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి, సో ఫ్రెండ్స్ నా ఫోటో అయితే ఈ విధంగా వచ్చింది. సో దీని అయితే నేను ఇక్కడ ఒక స్ట్రెచ్ అయితే చేసుకున్నాను. సో ఇదే ఫోటో మనం ఈ కార్నర్లోకి అయితే పెట్టుకోవాలి, ఇట్లా కార్నర్కి అయితే పెట్టుకోవాలి. సో దీన్ని ఇంకోటి డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసి కొద్దిగా సైడ్ కానీ దీన్ని కొద్దిగా చిన్న అయితే చేసుకోవాలి. సో ఇదైతే కార్నర్ కనేసి పెట్టుకోవాలి, దీనికి కొద్దిగా మిడిల్లో పెట్టుకోవాలి. సో ఇంకోటి డూప్లికేట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి కార్నర్గా చిన్నగా పెట్టాలి, టోటల్గా చిన్నగా పెట్టేసుకోవాలి. సో ఇట్లా అయితే అరేంజ్ చేసుకోవాలి స్టార్టింగ్లో. సో ఈ లాస్ట్ పిక్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్గా పెట్టేసేయాలి. కలర్ ఫిల్టర్కి వెళ్తే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్లో పెట్టేసేయాలి. ఈ మిడిల్ పిక్ ఏంటంటే కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్లో వెళ్ళి కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, సో చూసినారు కదా. సో ఇక్కడ ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో నేను ఈ వాయిస్ వేసుకోవాలి స్టార్టింగ్లో. సో ఇటు కార్నర్కి వచ్చేసాను మొత్తం కింద అనేసి మనం ఇటు కార్నర్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ పిక్ ఏదైనా దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ అనిమేషన్ కింద కదా దానిపైన అయితే ప్రెస్ చేసి దీని ఏంటంటే ఇటు సైడ్ లాస్ట్కి తీసుకొచ్చుకోవాలి, బ్రింగ్ టు ఫ్రంట్ అని తెచ్చుకోవాలి దీన్ని. సో వచ్చి ఇట్లా కార్నర్ కానీ కొంచెం పెద్దదైనా అయితే చేసుకోవాలి. సో ఒక రైట్ మార్క్కి క్లిక్ ఇచ్చేసేయాలి. సో మిడిల్ పిక్ ఏదైతే ఉందో సేమ్ దాన్ని, సో మిడిల్ పిక్ అయితే తెచ్చి దీన్ని ఇటు సైడ్ అనుకోవాలి. ఇటు సైడ్ అనుకో, దీన్ని కూడా కొద్దిగా రొటేట్ చేసి కొంచెం చిన్నగా చేసుకోవాలి. సో ఈ లాస్ట్ పిక్ ఏదైతే ఉందో దీన్ని కూడా సేమ్ అనిమేషన్ ప్రెస్ ఇచ్చి కార్నర్లో తెచ్చుకొని దీన్ని కూడా టోటల్గా చిన్నగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి వీడియో అయితే చూడండి. దీని మొత్తం టోటల్ బ్యాక్ సెంటర్ బ్యాక్ పెట్టేసాలి. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ పైన మీడియా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా ఈ యాష్ కలర్ది, దానిపైన ప్రెస్ చేసి దీని అయితే డూప్లికేట్గా తీసుకోండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని సెంటర్ బ్యాక్ అనేది కొట్టేసేయాలి. సో బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే దీనిపైన క్లిక్ చేసి ఓవరాల్ అనిమేషన్ ఫ్లికర్ పెట్టుకోవాలి ఇట్లా. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, సో చూసారా ఫ్రెండ్స్ ఇట్లా బ్యాక్లో ఫ్లికింగ్ అయితే అవుతుంటుంది, మన వీడియోకి అనేది లుక్ వస్తుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఎఫెక్ట్స్కి వెళ్ళి ఒక స్మోక్ అయితే కింద పెట్టేసేయాలి. స్మోక్ పెడితే మన వీడియోకి ఏంటంటే చాలా అవసరం లుకింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఇక్కడ వరకు అయితే స్ట్రెచ్ చేసుకోండి. సో ఇప్పుడు మీడియా ఉంది కదా, మళ్ళీ దీనిపైన ఒక క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ లాస్ట్ స్టార్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనకి వీడియో యానిమేషన్ లాగా వస్తుంటాయి. సో ఇక్కడ చాలా ఉంటాయి, మనం ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా ఏదంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇదైతే పెట్టేసుకుంటున్నా. సో ఒకసారి వీడియో చూడండి. సో అట్ లాస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే లేయర్లోకి వెళ్ళి ఒక బార్డర్ అయితే పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ బార్డర్ ఇస్తే వీడియో అనేది చాలా అందమైన లుకింగ్ అనిపిస్తుంది, చాలా మంచి లుకింగ్ అయితే కనిపిస్తుంది బార్డర్ పెడితే. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని క్రోమాకి ఆన్ చేస్తే గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది. ఈ బార్డర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వీడియో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం నా ఇన్స్టాల్ని అయితే ఫాలో అవ్వండి. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాల్లో చేయండి, ఇన్స్టాల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేసినారు కదా, వీడియో మీకు నచ్చిందనేసి అనుకున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను 100% వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.